ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఉత్తర తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోవా భాషలు తీరుతీర్ల పాటలు తీరుతీర కార్యక్రమాలను పొద్దుగాలటి సంధి పొదుగు కెడదాంక చెవికింపుగా చేరుస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ కు పలువురు శ్రోతల తరపున శుభాకాంక్షలను అందుతున్నాయి. అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడైతే మనతో మాట్లాడేందుకు నాగేశ్వరరావు గారు అనంతపూర్ నుంచి ఇక్కడ ఆకాశవాణిలో ఇంతకు ముందు లైబ్రరీగా పనిచేసి వెళ్ళినటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడదాము. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. చెప్పండి సార్. ముందుగా ఆకాశవాణి ఆదిలాబాద్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. తర్వాత నాకు కూడా శుభాకాంక్షలు అండి, ఎందుకంటే నేను కూడా అక్కడే పుట్టాను లైబ్రరీయన్ గా. అవును, ఓకే. 2019 జనవరిలో వచ్చాను. గేట్ లో చూస్తే ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం బిల్డింగ్ కి 100.2 FM మనసు నిండా అని రాసింది. చాలా సంతోషమైంది, ఎందుకంటే నేను అక్కడే లైబ్రరీన్ గా చేరాను. ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడే. ఆదిలాబాద్ కార్యక్రమాలలో చెప్పాలంటే, కార్యక్రమాల కంటే ఆ ఏరియా మెయిన్ నాగోబా, కేస్లాపూరు, బాసరా, నిర్మల, జైనత్ ఇలాంటి ప్రదేశాలు, సుందర అటవీ ప్రాంతము, కుంతాల, తాపనాల లాంటి ప్రదేశాల మధ్య ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం ఉంది. నేను అక్కడ ఉద్యోగంలో చేరడం అనేది చాలా ధన్యజీవిగా భావిస్తాను. నేను ఎన్నో కార్యక్రమాలు అంటే మథుర, గోండు, ఈ ట్రైబల్ మ్యూజిక్ అని చాలా ఇష్టం నాకు. అక్కడ నేను స్వయంగా రికార్డింగ్స్ కూడా చేశాను అక్కడ. దానివల్ల నేను ఎంతో అనుభూతిని పొందాను అక్కడ. అంతకు మించి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంటే మన జిల్లాలో ఉన్న పెద్ద మనుషులు అంటే పూజ్యులు డాక్టర్ సామల సదాశివ గారిని కూడా ఇంటర్వ్యూ చేసే భాగ్యం కలిగింది నాకు అక్కడ. ప్రస్తుతం వాళ్ళ అబ్బాయి రాజవర్ధన్ గారు కూడా అక్కడ పనిచేస్తున్నట్టున్నారు. అవునండి. ఇలాంటి రోజును గుర్తు చేస్తూ మన ప్రోగ్రామ్ హెడ్ సోమనాథపతి రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకునే అవకాశాన్ని కల్పించారు. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఈ కార్యక్రమాలతో ఇంకా ఎన్నో సంవత్సరాలు, వసంతాలు జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరోసారి శుభాకాంక్షలండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.